తెలంగాణ నూతన సచివాలయంకు అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించడం చాలా అభినందనీయమని మాదిగ జేఏసీ మెదక్ జిల్లా అధ్యక్షులు కర్రె రమేష్ అన్నారు. రామీంపేట పట్టణంలోని మెదక్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దళితుల పక్షపాతి అని దళితుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ విగ్నేష్ శివశంకర్ వివేక్ వేణు తదితరులు పాల్గొన్నారు. నడుస్తున్నటువంటి సెక్రటేరియట్ కార్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అంబేద్కర్ పేరు నామకరణం చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారిగా తెలుపడం జరుగుతుంది. మరి అదేవిధంగా నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఢిల్లీలో కడుతున్నటువంటి పార్లమెంటు భవనానికి కూడా అంబేద్కర్ గారి పేరు నామకరణం చేయాలని చెప్పి కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించడం జరిగింది. దానికి మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్గదేశ ఆధ్వర్యంలో మరి మెదక్ జిల్లా రామంపేట మండలంలో కూడా మేము మార్గదేశ తరఫున కేసీఆర్ గారికి అంబేద్కర్ గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.